బీసీ నేతల విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు ఏ పదవి లేకపోయినా భరించవచ్చు కానీ ఆత్మగౌరవం లేని రాజకీయ ప్రయాణం నిష్ప్రయోజనమని భావించి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఇంతకంటే మెరుగ్గా ఉన్న మరో వేదిక వెతుకులాటలో ఉన్నట్లు తెలిపారు ఒకటి రెండు రోజుల్లో బీఆర్ఎస్లో చేరనున్నట్లు సూచన ప్రాయంగా వెల్లడించారు శుక్రవారం నల్గొండ పట్టణంలో ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన చెరుకు సుధాకర్ అక్కడే కాంగ్రెస్కు రాజీనామా ప్రకటించారు బీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి లేఖ విడుదల చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీలో ఆర్థిక పరిపుష్టి కలిగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి వారికే ప్రాధాన్యమిస్తున్నారని మధ్యాష్కి వంటి బీసీల నేతల స్థాయిని తగ్గిస్తూ అవమానకరంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ చెప్తున్న సామాజిక న్యాయం కేవలం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మాటలు తప్ప ఆచరణలో లేదని విమర్శించారు ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ చివరకు మోసం చేసిందని దుయ్యబట్టారు కేటాయించిన పన్నెండు సీట్లలో ఐదు చోట్ల ఎప్పుడూ కాంగ్రెస్ కు డిపాజిట్ రాలేదని చెప్పారు వీటిని పట్టుకుని బీసీలకు పన్నెండు సీట్లు ఇచ్చామంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెక్కిరింపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా సమయంలో రేవంత్ రెడ్డి అత్యంత అవమానకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు గెలుపు గుర్రాల పేరుతో నందికంటి శ్రీధర్ వంటి వాళ్లను బలిపశూలం చేశారని బీసీలకు ఇంతకంటే అవమానం ఏముంటుందని ప్రశ్నించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇష్టారీతిలో వ్యవహరిస్తూ తన సొంత నియోజకవర్గమైన నకరేక లో కనీసం సమాచారం ఇవ్వకుండా వేముల వీరేశాన్ని అభ్యర్థిగా ప్రకటించారని పేర్కొన్నారు బట్టి విక్రమార్క సాక్షిగా నకరేకల్ గడ్డపై తనను మాట్లాడనీయకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనుషులు అడ్డుకున్న విషయం అక్కడి ప్రజలు మర్చిపోలేదని చెప్పారు ప్రజా తెలంగాణ లక్ష్యమని చెబుతున్న కాంగ్రెస్ పెద్దలు కరుడు గట్టిన భూస్వామ్య స్వభావంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు